కొరటాల శివ గారు డైరెక్ట్ చేసినటువంటి దేవర మూవీ సెప్టెంబర్ 27 ఈ ఆన్ స్క్రీన్స్ మీద రోర్ చేయబోతుంది భయ్యా. సో ఇంకా కంప్లీట్లీ ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తున్నట్టు మూవీ అండ్ అలాగే వ్యూవర్స్ అందరూ కానివ్వండి, ఆల్మోస్ట్ యూట్యూబర్స్ కానివ్వండి, ఎస్పెషల్లీ దేవర మూవీ టీమ్ సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ క్విక్ వన్ చూసేటువంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సహా అయితే వెయిట్ చేస్తున్నారు. సో కంప్లీట్లీ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది, దాని ట్రైలర్ కంప్లీట్ రియాక్షన్ ఇది మన ఛానల్ వీడియో కూడా పోస్ట్ చేసింది. వేచి చూద్దాం అని ఆ ఒక టైటిల్ లో నేను పెట్టడానికి అర్థం ఏంటంటే మూవీ అనేది కొంచెం ఆచార్య మూవీకి సింక్ అయ్యేటట్టు అయితే ఉంది అని చెప్పి. సో బట్ ఇప్పుడు అయితే వినిపిస్తున్నట్టు ఒక రూమర్ న్యూస్ పర్టికులర్లీ వైరల్ అవుతున్న ఒక షార్ట్ అని చెప్పలేం కానివ్వండి, ఈ పర్టికులర్ సీన్ అయితే ఏదైతే ఉందో మన ట్రైలర్ ఎండింగ్ లో చూసినట్లయితే పడవ సీను కత్తులతో పాటు ముసుగులో ఒక మనిషి కనిపిస్తూ సో ఒక సీన్ అయితే రివీల్ చేయడం జరిగింది ట్రైలర్ లోనే మనకి. సో ఆ పర్టికులర్ క్లిప్ ని పట్టుకుని అయితే 3 NTR కూడా మూవీలో ఉన్నాడు, ఇదే మన పార్ట్ 3 2 కి రిఫరెన్స్ అని చెప్పి గట్టిగా అయితే పట్టుకుంటున్నారు. సో దీని గురించి చెప్పాలని చెప్పి కంప్లీట్లీ వీడియో చేయడం జరుగుతుంది. సో కంప్లీట్ గా చూసుకున్నట్లయితే నేనైతే 3 NTR అయితే అసలు అనుకోవట్లేదు. మేబీ కంప్లీట్లీ ఇందులో మనకి సెకండ్ NTR ఏదైతే మన మెయిన్ దేవరా అనుకుంటున్నామో, సో దేవరాకి సంబంధించినటువంటి విజువల్స్ ఏదైతే అంటే సార్ కంప్లీట్లీ మీ నాన్న గురించి నీకు చెప్పాలని చెప్పి కొడుక్కి చెప్పే సీన్స్ అయితే కొన్ని ఉన్నాయి మనకి ఆల్రెడీ అందులో. ప్రకాష్ రాజ్ చెప్తున్నట్టే మనకి వాయిస్ ఓవర్ అయితే కన్వే అవుతుంది ఆ యొక్క ట్రైలర్ లో చూసుకున్నట్లయితే. సో కంప్లీట్లీ ఇక్కడ కూడా ఏంటంటే అప్పుడు తను చేసినట్టు ఇప్పుడు సపోజ్ మనకి నాగార్జున గారి సంథింగ్ గోట్ అని ఒక మూవీ రావుతుంది గోస్ట్ అని చెప్పి. సో అందులో ఏంటంటే నాగార్జున గారికి సంబంధించిన హైలైట్ చెప్తా కంప్లీట్లీ ఒక గోస్ట్ గురించి చెప్తా. గ్యాంగ్స్టర్స్ అందరూ అయితే నాగార్జున గారిని ఎస్పెషల్ అయితే బ్యాక్ లుక్స్ నుంచి అయితే కొన్ని తీయడం జరిగింది. సో ఎస్పెషల్లీ ఆ యొక్క లుక్స్ లో చూపించినట్టు లుక్ అనుకున్నాం తప్ప ఇది మూవీ పార్ట్ 2 కి రిఫరెన్స్ చేసేటట్టు థర్డ్ NTR ఇంట్రడక్షన్ చేసే సీన్ అయితే నేనైతే అనుకోవడం లేదు కంప్లీట్లీ. సో ఒకసారి మీరు ఆడియన్స్ అందరూ చూసారు కాబట్టి క్లిప్ దీని గురించి మీరే అనుకుంటారు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. సో మేబీ నేను అనుకున్న ప్రకారం అయితే ఏదైతే మన దేవరా క్యారెక్టర్ ఉందో ఆ దేవరా క్యారెక్టర్ అనేది మనకి ఫైట్ చేస్తూ ఏదో సంథింగ్ ఒక ఇన్సిడెంట్ మీద ఫైట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ ఇన్సిడెంట్ లో మన దేవరాకి ఇచ్చిన ఎలివేషన్ షాట్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా కంప్లీట్లీ అంటే ఆ మనుషులు అప్పుడు మీ నాన్న చేసిన రక్షణ సంథింగ్ ఉంటుంది కదా. సో మీకు కన్వే అయిందని నేను అనుకుంటున్నాను. సో కంప్లీట్లీ దీని గురించి మీరు ఏమనుకుంటారు కదా కామెంట్ చేసుకుని, కామెంట్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన SSK క్రేజీ రివ్యూస్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దిస్ ఇస్ ద వీడియో, టేక్ కేర్ అగైన్, బై బై.